హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ క్రియేషన్. ఈరోజు నేను గోంగూర చట్నీ అండి. మనం ఈజీగా అండ్ టేస్టీగా మనం మిక్సీ రోల్లో వేయకుండానే చాలా మెత్తగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి 5 మినిట్స్లో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. మన గోంగూరని శుభ్రంగా కడిగి ఆ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేయటం మాత్రం స్కిప్ చేయకూడదండి, ఆకులు ఆకులు వేయకుండా అలా కట్ చేయాలి. కట్ చేసి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మనం వాటర్ ఏమి వేయ అవసరం లేదు. మనం గోంగూర వాటర్లో కడిగి పెట్టాం కదా, ఆ తడే సరిపోతుంది, మనం వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే అండి, ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఓకే, చూసారు కదా చక్కగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కొంచెం ఫ్లేమ్ పెంచుకొని మీడియం ఫ్లేమ్లో అట్లా ఉడికించుకోండి. ఓకే చూసారు కదా, ఇప్పుడు వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం ఒక గరిటె కానీ లేకపోతే మ్యాషర్ ఉంటుంది కదా, అది కానీ తీసుకొని ఆ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా చాలా మెత్తగా అయిపోయిందో. మనం గోంగూర కట్ చేసి వేయటం వల్ల మనం రోట్లో మిక్సీలో చేసినట్టే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఆకులు ఆకులు అయితే వేయకూడదండి గోంగూర, ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం రుచికి సరిపడా. ఇందులో మనం సాల్ట్ కారం ఇంత అని పర్ఫెక్ట్గా చెప్పలేమండి, ఎందుకంటే కొన్ని గోంగూరలు పుల్లగా ఉంటాయి, కొన్ని తక్కువ పులుపు ఉంటాయి కదా. మనం చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం అనేది. నేను ఒక 3 కట్టలు తీసుకున్నానండి, కొన్ని చిన్న కట్టలు కొన్ని పెద్ద కట్టలు అలా ఉంటాయి కదా గోంగూర, అందుకని మనం ఉప్పు కారం దానికి సరిపడా వేసుకోవాలండి. చూసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. ఓకే, ఆ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, చిన్నెల్లిపాయి, ఆవాలు ఆ మూడే వేయాలండి. ఇందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఏం వేయకూడదు, అవి వేస్తే మనం పచ్చడి ఒక 10 రోజులు ఉన్నా పాడవుతుందండి. అందుకని మనం ఓన్లీ ఆవాలు, ఎండుమిర్చి, చిన్నెల్లిపాయి వేయాలి. ఓకే అండి, ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేయాలి. ఫస్ట్ వేస్తే కరివేపాకు కలర్ చేంజ్ అయిపోతుందండి, అందుకని లాస్ట్లో కరివేపాకు వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుందండి. ఓకే, ఇప్పుడు పోపును మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర చట్నీలో వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మనకి ఎక్కడ ఆకులు ఆకులుగా కానీ అట్లా ఏమి ఉండదండి, చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ కొంచెం కోసం మనం మళ్ళీ మిక్సీ రోలు అవన్నీ యూజ్ చేసి కడగటం అన్ని టైం వేస్ట్ అండి. ఈ విధంగా కట్ చేసి వేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా మెత్తగా మనకి బాగుంటుంది, మిక్సీలో వేసినట్టే ఉంటుందండి. ఓకే, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.